ఏ పనైనా మొదలుపెట్టినప్పుడు ఆటంకం లేకుండా నిర్విఘ్నంగా సాగిపోవాలని కోరుకుంటాం కదా, అలా ఆటంకాలు లేకుండా నిర్విఘ్నంగా సాగిపోవటానికి మహాస్వామి వారు ఒక శ్లోకాన్ని చెప్పారు. అది ఇప్పుడు మనం తెలుసుకుందాం. తెలుసుకునే ముందు మహాస్వామి వారి పాదపద్మాలకు నమస్కరిస్తూ వీడియోలోకి వెళ్ళిపోదాం. ఈ శ్లోకం ఏంటో తెలుసుకునే ముందు మహాస్వామి వారు 16 అనే అంకెకు గొప్పదనాన్ని చెప్పారు. చంద్రుణ్ణి షోడశ కళాపూర్ణుడు అని అంటాం కదా, అంటే అమావాస్య నుంచి పౌర్ణమి వరకు చంద్రుడికి 16 కళలు ఉంటాయి. 16వ కళ వచ్చేది ఎప్పుడు? పౌర్ణమి నాడే. అలాగే 16 ఉపచారాలు చేస్తాం. అమ్మవారి మంత్రాలలో షోడశాక్షరికి ఉన్నత స్థానం ఉంది కాబట్టి అమ్మవారు షోడశి. ఇవన్నీ మనకి తెలుసు, కానీ ఇంకొక అద్భుతమైన విషయం ఏం చెప్పారు అంటే, తమిళనాడులో ఆశీర్వచనం చేసేటప్పుడు 16 పెట్టు పెరువాలు వాళ్ళుగా అని చెప్పి ఆశీర్వచనం చేస్తారు. అంటే 16తో ఉండి గొప్ప జీవితాన్ని గడపండి అని చెప్పి ఆశీర్వచనం చేస్తారు. అయితే ఇక్కడ 16 అంటే 16 మంది పిల్లలతో ఉండమని కాదు, మంచి జీవితం గడపాలి అంటే 16 మంచి లక్షణాలు ఉండాలి అని అక్కడ వాళ్ళు దీవించటం అన్నమాట. అలానే భర్తతో కూడిన స్త్రీని వైదికంగా దీవించేటప్పుడు 10 మంది పిల్లల్ని కని భర్తని 11వ పిల్లవాడిగా చూడమని చెప్పి దీవిస్తారట. అయితే ఈ 16తో ఉండడం ఏంటి? మహాస్వామి గారు ఏం చెప్పారు అంటే, ఈ 16 లక్షణాలు ఏంటంటే భాగ్యము, స్థిరత్వము, వీర్యము, విజయము, దీర్ఘ జీవనము, మంచి ఆరోగ్యము, సంపద. ఒక కుటుంబానికి ఇవన్నీ ఉండాలి. ఇవన్నీ మొత్తం ఎన్నయ్యాయి? 7 అయ్యాయి. ధర్మ, అర్థ, కామ, మోక్షాలు అక్కడ 4 అయ్యాయి. కోరికలు నెరవేరటం, మంగళకరమైనవి సిద్ధించటం, పాప పరిహారము ఇవన్నీ 3 అయ్యాయి. అలాగే వాళ్ళ పిల్లలు, వాళ్ళ మనుమలు వృద్ధిలోకి రావటము, చివరికి వాళ్ళు ఏ దేవతనైతే పూజిస్తున్నారో వాళ్ళ అనుగ్రహం కూడా వాళ్ళకి ఉండాలి అని చెప్పి ఈ 16 లక్షణాలు అందరికీ ఉండాలి అని చెప్పి వాళ్ళు దీవిస్తారట. అంటే ఇక్కడ వినాయకుడికి 16 నామాలు ఉన్నాయి. మంచి జీవితం కావాలి అంటే ఈ పై 16 లక్షణాలు ఉండాలి. అయితే ఇప్పుడు ఆ శ్లోకాన్ని మనం నేర్చుకుందాం. సుముఖశ్చైక దంతశ్చ కపిలో గజకర్ణకః లంబోదరశ్చ వికటో విఘ్నరాజో వినాయకః ధూమ్రకేతుః గణాధ్యక్షః ఫాలచంద్రో గజాననః వక్రతుండః శూర్పకర్ణో హేరంబః స్కందపూర్వజః షోడశైతాని నామాని యః పఠేత్ శృణుయాదపి विद्यारंभे विवाहे च प्रवेशे निर्गमे तथा संग्रामे सर्वकार्येषु विग्रह तस्य न जायते. వినాయకుడి యొక్క షోడశనామ శ్లోకాలకి అద్భుతమైన వ్యాఖ్యానం చెప్పారు. అవి మనం తర్వాత వీడియోల్లో తెలుసుకుందాం. అపార కరుణా సింధుం జ్ఞానదం శాంతరూపిణం శ్రీ చంద్రశేఖర గురుం ప్రణమామి ముదాన్వహం.